ప్రధాని మోడీ గారు ప్రతి సంవత్సరం వార్షికంగా జరిగే భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశానికి ఈ సంవత్సరం అటెండ్ కావట్లేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఈ సదస్సు జరుగుద్ది. ఏదైనా ఒక దేశంతో శిఖరాగ్ర సదస్సు ఉందంటే ఆ దేశంతో మన సంబంధాలు చాలా బలంగా ఉన్నట్లు లెక్క. ఇండియాకి ఆసియానికి శిఖరాగ్ర సమావేశాలు ఉన్నాయి, ఇండియాకి యూరోపియన్ యూనియన్కి శిఖరాగ్ర సమావేశాలు ఉన్నాయి, అలానే ఇండియా రష్యాతో కూడా శిఖరాగ్ర సమావేశాలు ఉంటుంటాయి. దాదాపు ఇది మనం చూస్తే 2000 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. రెండోసారి శిఖరాగ్ర సమావేశం స్కిప్ అవ్వటం అనమాట. ఓన్లీ సెకండ్ టైం 2020 సంవత్సరంలో కోవిడ్ వచ్చినప్పుడు ఒకసారి శిఖరాగ్ర సమావేశం స్కిప్ చేసాం ఫేస్ టు ఫేస్. తర్వాత ఇప్పుడే అనమాట, అంటే ఫిజికల్గా మోడీ గారు అటెండ్ అవ్వట్లేదు. ఈ సంవత్సరం యాక్చువల్గా రష్యా హోస్ట్ చేస్తుంది ఇండియా రష్యా సమ్మిట్ని. భారత్ రష్యా సంబంధాలు జనరల్గా మనం ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అంటాం ఇండియాని రష్యాని. 1971లో మనం ట్రీటీ ఆఫ్ పీస్ కోఆపరేషన్ ఫ్రెండ్షిప్ కూడా చేసుకున్నాం. అలీనోద్యమం సమయంలో కూడా మనం కొంతవరకు రష్యా వైపే మొగ్గు చూపాం. రష్యా మనకి డిఫెన్స్ సప్లైస్లో మేజర్ పార్ట్నర్ ఒకప్పుడు, ఇప్పుడు మనం కొంత డైవర్సిఫై చేసుకున్న ఒకప్పుడు మేజర్ పార్ట్నర్. ఇప్పటికీ ఇండియా రష్యా స్పెషల్ అండ్ స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ ఉంది. ఈ స్పెషల్ అండ్ స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్లో మనం చూస్తే అమెరికా కార్ట్సా కూడా ఇండియా వెరవకుండా, అంటే కార్ట్సా శాంక్షన్స్ కూడా ఇండియా భయపడకుండా రష్యా నుంచి మనం S-400s కొనుక్కొచ్చుకుంటున్నాం. అలానే ఈ అక్టోబర్ నెలలో మన ఆయిల్ 2022 ఈ లాస్ట్ మంత్ అంతకుముందు నెలలో చూస్తే భారతదేశంలో మేజర్ ఆయిల్ కొనుక్కొచ్చుకోవడం అనేది రష్యా నుంచి 22% ఆఫ్ మన ఆయిల్ రష్యా నుంచే కొనుక్కొచ్చుకున్నాం. యాక్చువల్గా ఉక్రెయిన్ యుద్ధం 10వ మాసంలోకి ఎంటర్ అయింది. రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసి 10th మంత్ ఇది. అమెరికా యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ కూడా రష్యా పైన శాంక్షన్స్ విధించారు. కానీ ఇండియా దానికి కూడా భయపడకుండా రష్యా నుంచి చౌకగా ఆయిల్ కొనుక్కొచ్చుకుంటోంది. ఐక్యరాజ్య సమితి ఓటింగ్లో కూడా ఒకసారి రష్యాకి వ్యతిరేకంగా ఓటింగ్ పెట్టినప్పుడు ఇండియా దానికి రష్యాకి సపోర్ట్ చేస్తూ ఓటేసింది. తర్వాత ఇండియా చాలాసార్లు ఆబ్స్టైన్ కూడా అయింది. ఇండియా రష్యా వారి విషయంలో న్యూట్రల్గా ఉంటుంది. మోడీ గారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకి వెళ్ళినప్పుడు మాత్రం దిస్ ఎరా ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్ అన్నారు. అలానే పుతిన్కి ఆయన పర్సనల్ కూడా చెప్పినట్టున్నారు దీనికి సొల్యూషన్ ఒకటి తీసుకురామని చెప్పి. అయినా కానీ ఇండియా ఓపెన్గా రష్యాని కండెమ్ చేయట్లేదు. దానికి కారణం ఇండియా ఈజ్ ట్రైయింగ్ టు బ్యాలెన్స్ ద వెస్టర్న్ వరల్డ్ అండ్ ద రష్యా. ఓ పక్క ఇండియా ఈజ్ అ స్ట్రాంగ్ ఓటరీ ఫర్ డెమోక్రసీ, ఇంకో పక్క రష్యాతో మనకున్న స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇండియాకి రష్యాకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉన్న ఐడియాలజికల్ అలైన్మెంట్ అయితే లేదు, అంటే రష్యా యొక్క భావజాలానికి ఇండియా ఎప్పుడు సపోర్టివ్ కాదు. అయితే ఇప్పుడు ఇండియా ఎందుకు స్కిప్ చేస్తోంది ఇండియా రష్యా శిఖరాగ్ర సమావేశం అంటే, మొన్న ఈ మధ్యకాలంలో పుతిన్ గారు ఒక వ్యాఖ్య చేశారు. అవసరమైతే ఉక్రెయిన్ పైన న్యూక్లియర్ దాడికి కూడా రష్యా వెరవబోదని చెప్పి, రష్యా చేసే అవకాశం ఉంది అని చెప్పి. దాంతో దీన్ని ఇండియా ఇండైరెక్ట్గా ఇంప్లిసిట్గా మాకు ఇది నచ్చట్లేదని చెప్పడానికి ఇలా చేస్తుందేమోనని చెప్పి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇండియా రష్యా సమ్మిట్కి అటెండ్ కాకపోవటం, ఇండియా రష్యా సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్లో రెండోసారి, ఫస్ట్ టైం అంటే ఆ టెక్నికల్ ఇష్యూ కోవిడ్ వచ్చింది కాబట్టి అది వేరేది. అయితే మనం కొన్ని విషయాలు ఇక్కడ గమనించాలి. ఇండియా రష్యా క్లోజ్ ఫ్రెండ్సే, దానిలో డౌట్ లేదు. అయితే రష్యా పాకిస్తాన్ కూడా దగ్గర అవుతుంది. రష్యా పాకిస్తాన్ రుజ్బా ఎక్సర్సైజెస్, అమెరికా కూడా పాకిస్తాన్ దగ్గర అవుతుంది. F-16 ఫైటర్ జెట్స్ ఇస్తున్నాయి అనమాట, స్పేర్ పార్ట్స్ ఇస్తుంది అమెరికా పాకిస్తాన్కి. అంటే ఇండియా ఫ్రెండ్స్ని ఎలా డైవర్సిఫై చేసుకుంటుందో రష్యా డైవర్సిఫై చేసుకుంటుంది, అమెరికా డైవర్సిఫై చేసుకుంటుంది. దాంతోపాటు ఇంకొక అంశం ఇండియా రష్యా ఫ్రెండ్షిప్లో, ఇంకొక అంశం 2022లో ఓస్తోక్ అని చెప్పి మిలిటరీ డ్రిల్స్ అనమాట. ఇవి ఇండియా రష్యా కలిసి చేశారు. ఇండియా దానిలో పార్టిసిపేట్ చేసింది ఓస్తోక్ డ్రిల్స్లో, రష్యా చేసిన దానిలో. జపాన్కి కూడా కోపం వచ్చింది, ఎందుకంటే జపాన్ దగ్గరలో జరిగాయన్నమాట. సో ఎంత జరిగినా సరే ఇండియా రష్యా విషయంలో కొంతవరకు బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఓ పక్క మన ఆల్ వెదర్ ఫ్రెండ్, ఇంకో పక్క వెస్టర్న్ అలైస్ అండ్ డెమోక్రసీ. ఎందుకు ఇంత బ్యాలెన్స్గా వ్యవహరిస్తోంది అనేది, ఇండియా ఈజ్ అ స్వింగ్ స్టేట్, అంటే ఇండియా డెసిషన్ అనేది ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ ఇప్పుడు. రెండోది ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ గ్రోయింగ్ ఎకనమిక్ పవర్స్, డెఫినెట్గా ఇండియా పాత్ర పెరగాలి. అండ్ కీలకమైన అంశాల్లో ఇండియా ఇలా స్తబ్దుగా ఉండటం కూడా రైట్ కాదు. open ga cheppalsina avasaram undi endukante when you claim leadership you need to be a decisive leader. Okay, indecisive ga leda nee opinion cheppakona undatam tappu jarugutunappudu kandinchakona undatam kuda correct kaadu. India ippudu skip cheyadanni ante idi diplomatic sensitive issue enduku Modi garu Russia tho ee samvatsaram summit level partnership lo attend kaatledani idi oka sensitive issue, but still India how to tell the stand outwardly ani anukuntam.